హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఏసార్ సరికొత్త ఐ సిరీస్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ మన దగ్గర 55 inches టీవీ మన దగ్గర అయితే ఉందన్నమాట. వేరే సైజెస్ టీవీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఐ సిరీస్లో. అండ్ మరి ఆ సైజెస్ యొక్క లింక్స్ అనేవి ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఈ యొక్క రివ్యూలో మీకు నచ్చి ఆ టీవీ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పర్చ్ అయితే చేయండి. సో ఇది అన్కంఫర్టబుల్ ట్రూత్గా అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇది 100% అయితే డామ్ షూర్గా నమ్మొచ్చు. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. అండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ యొక్క టీవీ కొంటే దాని వాల్యూ ఉందా లేదా అని గురించి చెక్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ మీకు అన్కంఫర్టబుల్ ట్రూత్ని అయితే ఇస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే నాకు సపోర్టుగా అయితే ఉండాలి, లైక్ అయితే అండ్ చేయాలి. అండ్ అదేవిధంగా కొన్ని వ్యూస్ వచ్చినట్లయితే ఇలాంటి అన్కంఫర్టబుల్ ట్రూత్ని మనం వాళ్ళ రివ్యూని పంపించినా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారు అని అనుకుంటూ ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తాను. మీ సపోర్ట్ లేకపోతే ఇలాంటి అన్కంఫర్టబుల్ ట్రూత్ వీడియోస్ అయితే రావు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ మరి అన్బాక్సింగ్ చేసేద్దాం, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, బాక్స్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసి టాప్ ఆఫ్ పోర్షన్లో వచ్చేసరికి ఏసర్ బ్రాండింగ్ లోగో, ఆండ్రాయిడ్ టీవీ, ఓకే గూగుల్ అయితే ఉంది. అండ్ మనం ఒకసారి ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఓన్లీ 55 inches టీవీ అయితే సజెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ బౌండ్లెస్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇంతకుముందుకు బౌండ్లెస్ సిరీస్ కూడా మనం అన్బాక్సింగ్ చేసాం. 55 inches అలాగే 58 inches టీవీని అయితే అన్బాక్సింగ్ చేసాం. అవి కూడా చూడకపోతే చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఇంతకుముందుకు వచ్చేసరికి ఓన్లీ వీళ్ళు సింగిల్ బ్యాండ్ వైఫైని ప్రొవైడ్ చేశారు, బట్ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ తోటి డ్యూయల్ బ్యాండ్ వైఫైని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా 30 watts హై ఫిడిలిటీ స్పీకర్స్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే అంటున్నారు. ఇలా అయితే మనకు ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఉంది. మనం సైడ్ కూడా చెక్ చేద్దాం. సైడ్ చెక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్గా ఏసర్ బ్రాండింగ్. అలాగే కింద చెక్ చేస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏవైతే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ అండ్ గూగుల్ ప్లే మనకి ఇవన్నీ సపోర్ట్ తోటి అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ దీని బ్యాక్ సైడ్ చెక్ చేసినా కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏసర్ ఆండ్రాయిడ్ టీవీ, ఓకే గూగుల్ అని అయితే ఉంది. తప్పించి మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమైతే ఇవ్వలేదు. ఇట్ సైడ్ చెక్ చేస్తే గైస్ ఇక్కడ కూడా మనకు ఏసర్ బ్రాండింగ్ లోగో, ఓకే గూగుల్ అయితే ఉంది. మేడ్ ఇన్ ఇండియా అయితే ఇచ్చారనమాట. మనకి ఎంఆర్పీ వచ్చేసరికి 47,990 అయితే ఉంది. మనకి సేమ్ ఇంతే ప్రైస్లో తీసుకొస్తారా లేకపోతే తక్కువ ప్రైస్లో తీసుకొస్తారా అయితే మనం అయితే వెయిట్ చూద్దాం. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ బాక్స్ మీద కండి, మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వావ్, ఏసర్ వచ్చేసరికి ఈసారి అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఏసర్ 55 inches అండ్ 58 inches బౌండ్లెస్ సిరీస్లో ఈ యొక్క వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇది మాత్రం సూపర్ అని చెప్తాను. ఈసారి ప్రొవైడ్ చేసింది, కస్టమర్ యొక్క ఇష్టాన్ని అయితే గ్రహించిందని చెప్పుకోవచ్చు ఏసర్. టేబుల్ స్టాండ్ వచ్చేసరికి ఇవి ప్లాస్టిక్ మెటీరియల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ ఇవి సిల్వర్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. గ్రే కలర్ సిల్వర్ అండ్ రెడ్ మిక్స్ అయితే చేశారంటే అర్థమవుతుంది. అండ్ మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా చాలా గట్టిగా కూడా అయితే ఉంది అనమాట. అండ్ ఇది ప్లాస్టికే అండ్ మెటల్ అయితే కాదు. అండ్ అదేవిధంగా ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకు వీడియో ఆడియో కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ రిమోట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే బ్యాటరీస్ అయితే ఇచ్చారు. అండ్ స్క్రూస్ కూడా అయితే ఇచ్చారనమాట. అండ్ వారంటీ కార్డు కూడా అయితే ఇక్కడ అయితే ఇస్తున్నారు. అండ్ సార్ మ్యానువల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా ఏసార్ అయితే అన్నిటిని అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కదాని కూడా ఈసారి అయితే మిస్ అయితే చేయలేదు. మన గురించి మాట్లాడుకోవాలంటే స్లీకింగ్ అండ్ ప్రీమియం డిజైన్ అయితే కనబడుతుంది. కానీ ఇది ఒకసారికి ప్లాస్టికే, మెటల్ అయితే కాదు. ఎక్కడ మెటల్ అయితే యూజ్ అయితే చేయలేదు, ప్లాస్టిక్ని అయితే యూజ్ అయితే చేశారు. మనకు అన్ని రకాల డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారనమాట, ప్రతి ఒక్కటి కావాల్సింది. అలాగే వాల్యూమ్ ఓపెన్ బటన్, హోమ్ బటన్ అండ్ మ్యూట్ బటన్ ఇవన్నీ అయితే ఇచ్చారు. కింద చెక్ చేస్తే బ్రాండింగ్ అయితే కనబడుతుంది ఏసర్ లోగో. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కొంచెం డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇలా అయితే ఈ యొక్క రిమోట్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది, నో ప్రాబ్లం అనమాట. కింద పడ్డా కూడా పగలకుండా అయితే దీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 15 అండ్ అదేవిధంగా ఇక్కడ 15, టోటల్గా 30 watts హై ఫిడిలిటీ స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మనకు డాల్బీ ఫార్మేట్స్ అన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐ థింక్ ERC కూడా అయితే ఉంది. అవి చెక్ చేసి మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. HDMI 2.1 ఉందనుకుంటా, మీకు బ్యాక్ సైడ్ చూపించి అన్ని చెక్ చేశారనమాట. మనకి ఒకసారికి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ నుంచి కూడా మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చెక్ చేసుకోవచ్చు. లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. టేబుల్ స్టాండ్ మీద పెట్టినప్పుడు కొంచెం ముందుకెళ్ళి మనం చెక్ చేద్దాం. ఇదంతా మనకు మెటల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ ప్లాస్టిక్
టఫ్ ప్లాస్టిక్ అయితే యూ అయితే చేశారు. ఇక్కడ మిడిల్ లో చెక్ చేస్తే ఏసర్ బ్రాండింగ్ అని ఇక్కడ పార్ట్ మోడల్ నెంబర్ ఇవన్నీ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ కనెక్టివ్ బటన్స్ అయితే అన్ని అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ టాప్ పోర్షన్ లో సరికి యూఎస్బీ 2.0 యూఎస్బీ 3.0 అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే సార్ ఇక్కడ ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇదోసరికి యాంటీనా పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, HDMI 1, HDMI 2, HDMI 3. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు HDMI ARC అయితే సపోర్ట్ చేస్తుంది. మరి HDMI 1 2 తెలియదు, అది చెక్ చేసి చెప్తాను మీకు. అలాగే మనకు 3.5 జాక్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ మినీ AV సపోర్ట్ కూడా అయితే ఉంది, అంటే మనకు వీడియో కేబుల్ అయితే ఇచ్చారు కదా, అదైతే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకు బెజల్లెస్ డిజైన్ తోడు అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ అలాగే మనకైతే కవర్ అయితే ఉంటుంది, ఈ కవర్ అయితే మనం అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏసర్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ 4K అల్ట్రా HD HDR10+ WCG అంటే వైట్ కలర్ గార్మెంట్ ప్లస్ అయితే ఇచ్చారు. డాల్బీ ఆడియో, 30 వాట్స్ హై ఫిడిలిటీ స్పీకర్స్ అయితే ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ కి, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా వేరే అదర్ యాప్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ అయితే ఇచ్చారు. 12 బ్యాండ్స్ వైఫై సపోర్ట్ అండ్ 5.0 బ్లూటూత్ సపోర్ట్. 2 వే అయితే మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ బాటమ్ పోర్షన్ సరికి మనకు బెజలైస్ అయితే ఉండదు, ఒక థిక్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మిడిల్ లో వచ్చేసరికి ఏసర్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. అండ్ ఏవైతే యొక్క స్టాండ్స్ అయితే ఉంటాయి, స్టాండ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి అనమాట. లూజ్ అయితే లేవు అండ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి చాలా అయితే గట్టిగా అయితే ఉన్నాయి. మీరు ఒకసారి టీవీని కదిపినా కూడా టీవీ అయితే కదలదు అనమాట ఫ్రెండ్స్. చూస్తారు కదా టీవీ ఇట్లా మామూలుగా ఇట్లా జరగడమే తప్పించి కానీ ఇక్కడ నుంచి అయితే ముందుకైతే జరగదు, జస్ట్ అంతే. టీవీ కింద పడడానికి ఛాన్సెస్ అయితే లేదు. టీవీ యొక్క ప్యానల్ గురించి, బ్రైట్నెస్ లెవెల్స్ గురించి అండ్ అలాగే ఈ టీవీ రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసరికి 8-bit+ FRC A+ గ్రేడ్ VA ప్యానల్ తోటి వస్తుంది. VA ప్యానల్ అంటారు మీకు తెలుసు, బ్లాక్ లెవెల్స్ చాలా బాగా అయితే చూపిస్తుంది. అందులోటి ఇది అల్ట్రా బ్రైట్ A+ గ్రేడ్ ప్యానల్. ఇక్కడ ఇంతకుముందుకు ఒక టీవీ గురించి వీడియో చేశాను, అక్కడ ఒకసారికి బి గ్రేడ్ ప్యానల్ యూజ్ చేసానని చెప్పాను. అన్ని స్పెసిఫికేషన్ బాగున్నాయి కానీ బి గ్రేడ్ ప్యానల్ యూజ్ చేశారు. కానీ దీంట్లో వచ్చేసరికి స్పెసిఫికేషన్ బాగుండడంతో పాటు ప్యానల్ అనేది కూడా ఇంపార్టెంట్. మీకు చాలా బాగా చూపించడం దేనివల్ల జరుగుతుందంటే ప్యానల్ A+ గ్రేడా, బి గ్రేడా అండ్ సి గ్రేడా ఇలా అయితే ఉంటుంది ప్యానల్లో అనమాట. సో ఇది A+ గ్రేడ్ ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి పిక్చర్ మాత్రం చాలా బాగా అయితే కనబడుతుంది అనమాట. కలర్స్ అయినా కానీ అండ్ మీకు డైనమిక్ రేంజ్ అయినా కానీ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అయినా కానీ చాలా చాలా బాగా అయితే చూపిస్తుంది. ఇది ఒకసారికి 8-bit+ FRC VA ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు విత్ A+ గ్రేడ్ ప్యానల్ డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ. దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసరికి 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. పిక్చర్ యొక్క క్వాలిటీని కూడా వైబ్రెంట్ గా చూపించడానికి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ విత్ MEMC సపోర్ట్ కూడా అయితే ఉంది ఈ యొక్క టీవీలో. ఈ టీవీ డిస్ప్లే సపోర్ట్ వచ్చేసరికి SDR10+ కి సపోర్ట్ చేస్తుంది, HLG కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కి అయితే సపోర్ట్ చేయలేదు. అండ్ నేను చెక్ చేశాను డాల్బీ విజన్ ని సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయలేదా, నెట్ఫ్లిక్స్ లో చెక్ చేశాను అండ్ ఆల్సో డిస్నీ హాట్స్టార్ లో చెక్ చేశాను, నా పెన్ డ్రైవ్ పెట్టి కూడా మరీ చెక్ చేశాను, ఎక్కడ సపోర్ట్ అయితే లేదు అనమాట. ఓకే, SDR 10 అండ్ ఆల్సో 4K అల్ట్రా HD ఇవన్నీ అయితే మనకు సపోర్ట్ చేస్తున్నాయి. నేను నెట్ఫ్లిక్స్లో అలాగే డిస్నీ హాట్స్టార్లో అండ్ ఆల్సో ప్రైమ్లో కూడా చెక్ చేయడం అయితే జరిగింది. అలాగే నా పెన్ డ్రైవ్ పెట్టి కూడా నేను చెక్ చేయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ చాలా చాలా బాగా అయితే ఉడవడం అయితే జరుగుతుంది. అండ్ పిక్చర్ యొక్క కలర్స్ అనేవి చాలా పాపప్గా అయితే కనబడుతున్నాయి. అంటే పాపప్గా అన్నట్లయితే మీరు అనుకున్నారు వైబ్రెంట్గా అయితే అనుకున్నారు, కానీ ఇక్కడ వైబ్రెంట్ కాదు, న్యాచురల్ కలర్స్ చాలా చాలా పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఏదైతే బిల్లింగ్స్ అయితే చూస్తున్నారో ఈ యొక్క బిల్లింగ్ చూసినప్పుడు మీకు డైనమిక్ రేంజ్, ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అయితే చాలా బాగా అయితే రిచ్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫెంటాస్టిక్ అనేది చెప్పుకోవచ్చు రిచ్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయడంలో. అలాగే బ్లాక్ కలర్స్ ఇక్కడ మీరు ఈ యొక్క వీడియో చూసినప్పుడు బ్లాక్ లెవెల్స్ అనేవి ఎంత బాగా చూపిస్తుందో ఒక్కసారి మీరైతే పాజ్ చేసుకుని అయినా చూడండి, బ్లాక్ లెవెల్స్ 100% వరకు అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క టీవీలో మనం డిజిటల్గా మనం ఏమైనా చూసినప్పుడు చాలా మంచి కాలిబ్రేషన్ అయితే జరుగుతూ ఉంటుంది, పిక్చర్ కలర్స్లో అయినా కానీ ఇమేజ్ షార్ప్నెస్లో అయినా కానీ అండ్ ఇమేజ్ డైనమిక్ రేంజ్లో అయినా. ఎందుకంటే దీనిలోసరికి DSC అయితే ఉంది, డిజిటల్ సిగ్నల్ క్యాలిబ్రేషన్ అయితే ఉంది, దానివల్ల మనకు పిక్చర్ చాలా బాగా అయితే కనపడే అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క టీవీలో మనం ఫాస్ట్ సీన్ చూసినా అలాగే మనం స్పోర్ట్స్ చూసినా ఫాస్ట్ సీన్ యాక్షన్స్ అయితే ఉంటాయి కదా, అవి బాగా కనపడతాయి. ఎందుకంటే దీంట్లో ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది, స్మూత్ ఫ్రేమ్స్ అయితే మనకైతే రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్
ద్వారా, అలాగే మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో అయితే యూజ్ చేశారు. సో మీకు పాపప్గా అయితే కనబడతాయి అన్నమాట మైక్రో డిమ్మింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా, అది బ్రైట్నెస్లో అలాగే డార్కర్ని పర్ఫెక్ట్గా మనకైతే చూపిస్తుంది అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి స్పెసిఫికేషన్ తోటి ఈ డిస్ప్లేని అయితే తీసుకొని అయితే వచ్చారు. అది కూడా ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్ విఏ ప్యానల్గా అయితే యూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట ఈ యొక్క 55 inches టీవీలో. అదే గురించి మాట్లాడుకోవాలంటే 30 watts ఆడియో అయితే ఇవ్వడం అయితే జరిగింది. 15 watts రెండు స్పీకర్స్ అయితే ఉన్నాయి, అది కూడా హై ఫెడిలిటీ స్పీకర్స్ అయితే యూ అయితే చేశారని చెప్తున్నారు. బట్ నేను ఆడియోని అయితే ఒకటి ప్లే చేసి చూపిస్తాను, మీకు రెండు మూడు ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఆడియో పరంగా మీకు ఏ విధంగా అనిపించాయి అన్నట్లయితే ఫ్రెండ్స్, ఆడియో పరంగా అయితే ఓకే ఓకే అయితే చెప్తాను. ఓకే చిన్న రూమ్ ఉండి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు కానీ ఓకే అక్కడ వరకు అయితే సరిపోతుంది. కానీ ఏవైనా కానీ మనకు ఒక సౌండ్ బార్ అయితే కావాలి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం, అండ్ మనకు డిజిటల్గా అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే మనం ఒక సౌండ్ బార్ని అయితే కొనుక్కోవాలి. ఇక్కడ AC4 అనే టెక్నాలజీని అయితే యూజ్ చేశారు, నెక్స్ట్ లెవెల్ AC4 టెక్నాలజీ అయితే అవుతుంది అన్నమాట అప్కమింగ్ డేస్లో. మీ AC4 కొడాక్ గురించి చెప్పుకోవాలంటే AC3 కంటే AC4 అనేది అడ్వాన్స్ లెవెల్ కొడాక్ అన్నమాట ఫ్రెండ్స్. AC3 వచ్చేసరికి December 14, 2014 లాంచ్ చేసినట్లయితే ఆడియో కొడాక్ ఫోన్ ని December 2015 కమర్షియల్ గా యూజ్ చేయడం అయితే జరిగింది. AC4 కొడాక్ వచ్చేసరికి మంచి మీద అయితే రన్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆడియో కొడాక్ 4 వచ్చేసరికి బిట్ స్ట్రీమ్ మీద అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది, బ్రాడ్కాస్ట్ కి అలాగే హోమ్ ఎంటర్టైన్మెంట్ కి అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక AC4 కొడాక్ వచ్చేసరికి 5 channels కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో 7.1.4 channels కూడా చేయగలుగుతుంది. అలాగే ఈ AC4 ని మనం 4-3 రకాలుగా అయితే పిలుచుకోవచ్చు. ఒకటి ఆడియో కొడాక్ 4, అడ్వాన్స్ కొడాక్ 4, అకోస్టిక్ కోడర్ 4 అనేది పిలుచుకోవచ్చు. అలాగే ఈ టీవీలో వచ్చేసరికి మనం అన్ని రకాలుగా కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆండ్రాయిడ్ నుంచి కాస్ట్ చేశాను, iOS మొబైల్ యాపిల్ నుంచి కాస్ట్ అయితే చేశాను, చాలా పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే జరిగింది. కానీ ఆండ్రాయిడ్లో మాత్రం చాలా స్మూత్గా కాస్టింగ్ అనేది జరగడం అయితే జరిగింది. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది, గూగుల్ అసిస్టెంట్ కూడా నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్గా గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అయింది. ఒకసారి అయితే వినండి. ఓకే గూగుల్ ప్లే 4K వీడియోస్ ఆన్ యూట్యూబ్. చూశారు కదా, ఇలా మనకు అన్ని రకాలుగా అయితే ఇచ్చారు. అలాగే గేమ్ కూడా ఆప్షన్ కూడా ఇచ్చారు, గేమింగ్ కూడా చిన్న చిన్నగా అయితే ఆడుకోవచ్చు అన్నమాట. చాలా పర్ఫెక్ట్ గేమింగ్ అయితే జరుగుతుంది, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అయితే అలాంటివి అయితే లేవు. ఇలా అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ OS పరంగా మనకు ఎక్కడ తేడా అయితే లేదు, చాలా పర్ఫెక్ట్గా మనకు ఆప్టిమైజేషన్ చేశారనమాట ప్రతి ఒక్క యాప్, అండ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. లాగీ అయితే నాకైతే కనపడలేదు అనమాట ఆడియో పరంగా, విజువల్ పరంగా, అదేవిధంగా ఈ టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా నాకైతే ఎలాంటి డోక్ అయితే లేదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఒకసారికి బెజలే డిజైన్ అయితే ఉంది అనమాట. అలాగే ఒకసారికి బిల్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ ఒకసారికి మెటల్ అయితే యూజ్ చేశారు. సో చాలా పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. టేబుల్ స్టాండ్స్ కూడా ప్లాస్టిక్ తీసుకొచ్చారు, అయినా కూడా ప్లాస్టిక్ కూడా చాలా టఫ్ ప్లాస్టిక్ని అయితే తీసుకొచ్చి వచ్చారు. ఫిట్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి స్కిడ్డింగ్ అయితే జరగలేదు, పర్ఫెక్ట్గా ఫిట్ అయితే కూర్చున్నాయి. ఈ టీవీని మనం ఇలా ఎలా జరిపినా కూడా కింద అయితే పడదు, గట్టిగా నేర్త తప్పించి కింద పడడానికి ఛాన్సెస్ అయితే ఉండదన్నమాట. సో మొత్తానికి ఏసర్ తీసుకొచ్చిన ఐ సిరీస్లో ఈ 55 inches టీవీ చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఒక మీకు వైబ్రెంట్ కలర్స్ కావాలనుకుంటే డైనమిక్ మోడ్ను కూడా యూజ్ చేసి మీరు వైబ్రెంట్ కలర్స్ అయితే పొందొచ్చు అనమాట. సో అలా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో పిక్చర్ మోడ్లో మనకు ఐ ప్రొటెక్ట్ ప్లస్ అనే మోడ్ అయితే ఉంది. ఈ యొక్క మోడ్లో మీరు రాత్రి వేళలో మూవీస్ చూసినా కానీ మనకు ఎలాంటి బ్లూ లైట్ ఎఫెక్ట్ అయితే కలగదన్నమాట. మీరు రాత్రి వేళలో మూవీస్ కానీ ఇంకేమైనా టీవీ చూస్తున్నట్లయితే ఐ ప్రొటెక్ట్ ప్లస్ అయితే యూజ్ అయితే చేయండి. ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఈ యొక్క ఏసర్ టీవీలో. డిఫరెంట్ ఛానల్ చెక్ చేసినప్పుడు UHD అప్స్కేలింగ్ వల్ల మనకు బెటర్ అప్స్కేలింగ్ అయితే జరుగుతుంది. అక్కడ కూడా కలర్స్ కూడా చాలా పాపప్గా అయితే కనబడుతున్నాయి అన్నమాట, న్యాచురల్గా అయితే జరుగుతుంది. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా చాలా బెటర్గా అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో అక్కడ కూడా నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నార్మల్ SD సెటప్ బాక్స్ ఉన్నా కూడా ఈ టీవీని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దాట్ UHD అప్స్కేలింగ్ ఉంది కాబట్టి మంచి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ టాటా, టేక్ కేర్.